మరి మీ యొక్క నిర్ణయం ఏది ఉంటదో దాన్ని పునఃపరిశీలన చేయండి కేబినెట్ కమిటీ యొక్క రిపోర్ట్ ని మీరు యథాతథంగా మీరు ఆమోదించకుండా మరి లేకపోతే ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఏమన్నా ఉంటే వాటి మీద కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా ఒకసారి ఆ నష్టాలు రావడానికి ప్రధాన కారణాలను మీరు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆ స్టీల్ ప్లాంట్ మరి లాభాల దిశలో పయనించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని మరి గౌరవ అమిత్ షా గారిని కోరిన మీదట ఆయన తప్పకుండా ప్రధానమంత్రి గారితో మాట్లాడి మీ రాష్ట్రానికి మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు తర్వాత రెండవది అంతర్వేద దేవస్థానంలో మరి రథం అగ్నికి ఆహుతైన సంఘటన ఇది కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరి మతాలు దేవుళ్ళ మీద ప్రధానంగా జరుగుతూ ఉంది ఇంక ఏమీ దొరకకపోతే కులమో మతమో లేదా ప్రాంతీయమో ఏవైతే మరి ప్రధానంగా అత్యంత అధికంగా ఒక సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు ప్రజలు దాంట్లో తీసుకున్నారు కులాలు అయిపోయి మతాలు అయిపోయి ఇప్పుడు మరి దేవాలయ దేవుళ్ళ మీద పడ్డారు ఇది ఈ సంస్కృతి అంత మంచిది కాదు రాజకీయాల్లో రాజకీయాలు అనేవి మనం కొంచెం అభివృద్ధి కార్యక్రమాల మీద పూర్తిగా మన దృష్టి పెట్టినప్పుడు ఏ పార్టీ అయినా 10 కాలాల పాటు ప్రజల మనసులో ఉంటుంది లేదా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే లేదా విద్య ఆరోగ్యం మీద మనం ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి చెందవలసింది మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం రెవెన్యూ డిఫిసిట్ ఉన్న రాష్ట్రం మంచి యూనివర్సిటీ లేని రాష్ట్రం లేదా ఒక మంచి హాస్పిటల్ లేని రాష్ట్రం వీటి మీద మనం దృష్టి పెట్టి మనకు ఏ పార్టీ అయినా దాని మీద దృష్టి పెట్టి మాట్లాడితే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది అంతే తప్ప ఇటువంటి మరి చిల్లర పనులు చేస్తే రాజకీయాల్లో శాశ్వతంగా కనపడకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది దయచేసి ఒకసారి వారిని ఆలోచించమని కోరుతూ ఉన్నాం మేము చాలా నిష్పక్షపాతంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేయించండి ఆర్డర్ వేసి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురండి అని మరి గౌరవ అమిత్ షా గారిని కోరడం జరిగింది దాని మీద కూడా త్వరలో వారి నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు మూడోది పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ రివైడ్ ఎస్టిమేట్స్ ఇంకా మరి మంజూరు శాంక్షన్ కాలేదు అవి కూడా తొందరగా చేయిస్తూ ఏమేమి పెండింగ్ బిల్స్ ఉన్నాయో పెండింగ్ బిల్స్ అన్నీ కూడా త్వరగా క్లియర్ చేయమని అడిగాం వారు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు వచ్చేసినాయి అన్నీ అని అడిగారు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపడం జరిగిందని వారి దృష్టికి తీసుకెళ్ళాం తప్పకుండా అవి కూడా తప్పకుండా క్లియర్ చేస్తాను మీరు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడిగారో ప్రధానంగా దాని మీద మేము ప్రతి ఒత్తిడి చేయడం జరిగింది దాన్ని మరొక్కసారి మేము పరిశీలన చేయిస్తాననే మాట వారు ఇచ్చినందుకు మరి గౌరవ అమిత్ షా గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గత కొన్ని రోజులుగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారో ఉద్యోగులు ఎంత ఆందోళనకు గురవుతున్నారో అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో మంది బలిదానం ఎంతోమంది పోరాట ఫలితంగా స్టీల్ ప్లాంట్ వచ్చిన విషయం అందరికీ తెలుసు ఆ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణాలు ఆ రోజు అర్పించారు అదేవిధంగా 66 గ్రామాలు వారు తాతల ముత్తాతల నుంచి నివసిస్తున్న ఇళ్ళు వారి భూములు వదులుకొని వారందరూ కూడా స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా 25,000 ఎకరాలు రైతుల భూములు అతి తక్కువ ధరకు ఆ రోజుల్లో 1500 రూపాయలకి ఎకరం చొప్పునిచ్చి వారందరూ కూడా ఆ భూములు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది అంత త్యాగాల ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయిద్దాం అనే ఆలోచన రావటం చాలా ఆందోళనకి గురి చేసే విషయం దానిపైన గత కొన్ని రోజులుగా మేమందరూ కూడా విశాఖపట్నంలో ఆందోళనలు చేపడుతూ ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాయటం జరిగింది అదేవిధంగా ఈరోజు కూలంకషంగా మొత్తం సవివరంగా అమిత్ షా గారిని కలిసి ఆ లేఖ సమర్పించాం దానివల్ల ఏదైతే నష్టాలు వస్తున్నాయో నష్టాల కారణాలు ఏంటి దాన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి నష్టాలు ఏ విధంగా పూడ్చుకోవాలి ఏ విధంగా కంపెనీని నడిపించగలమనే దాని మీద కూడా పూర్తిగా క్లారిటీగా అమిత్ షా గారితో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కూడా ఈరోజు అపాయింట్మెంట్ ట్రై చేసాం కానీ ఆయన వీలు పడలేదు దాంతో అక్కడ కూడా ప్రధానమంత్రి గారికి కూడా ఈ లేఖ ఆయన కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టీల్ మినిస్టర్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా లేఖలు ఇవ్వడం జరిగింది ఒకటే చెప్తున్నా ఈరోజు స్టీల్ పరిశ్రమ నష్టాలు రావడానికి ముఖ్యంగా క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం ఒకటే కారణం అదేవిధంగా ఇది ఎక్స్పెన్షన్ గతంలో 3 మిలియన్ టన్నులు ఉన్న ఉత్పత్తిని 7.3 మిలియన్ టన్నులు పెంచడం దానికి రుణం తీసుకోవడం ఆ రుణం తీసుకున్న అప్పుని ఇవాళ 23,000 కోట్ల రూపాయలు
రుణభారం స్టీల్ ప్లాంట్ కొనటం దానిపైన 14% వడ్డీని వాళ్ళు చెల్లించడం అదే విధంగా ఈ కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాలు నడుస్తున్నాయి అనే విషయం అందరికి తెలుసు మేము ఒకటి అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ కి క్యాపిటల్ మైన్స్ కేటాయించండి అదే విధంగా 23000 కోట్ల రుణం ఏదైతే ఉందో దాన్ని లాంగ్ టర్మ్ రుణంగా మార్చండి అదే విధంగా ఇంకా మీకు ఈ రుణాన్ని అవసరమైతే ఈక్విటీగా కూడా మార్చండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ ఒక ఆంధ్రుల ఆత్మాభిమానానికి విశాఖపట్నం ప్రజల జీవితాలకు సంబంధించిన విషయం దానిపైన మేము అంతా కూడా పూర్తిగా వేళ అపోజ్ చేస్తూ మన హోంమంత్రి గారిని అమిషా గారిని రిక్వెస్ట్ చేసి ఆయనకి వివరంగా తెలియజేయడం జరిగింది నేను ఆయన పరిశీలిస్తానని హామీ ఇచ్చారు డెఫినెట్ గా ఒక ఆశతో మేము వేళ ఉన్నాం డెఫినెట్ గా ఇది ఆగుతుంది ప్రైవేటీకరణ కాదు డెఫినెట్ గా హోంమంత్రి గారు అదే విధంగా ప్రధానమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు స్టీల్ మినిస్టర్ గారు ఇదంతా కూడా వారి కమిటీ రిపోర్ట్ ని నీతి ఆయోగ్ చెప్పారు అని అంటున్నారు కానీ అదంతా కూడా వారు మళ్ళీ పునరాలోచన చేసి ఆయన ప్రైవేటీపర కాకుండా క్యాపిటమైజ్ చేస్తారని ఆశతో మేము ఈరోజు ఉన్నామని తెలియజేస్తూ దానికోసం ఎంతైనా పోరాటం చేస్తానికి మా రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను ఇప్పుడే గౌరవనీయ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది అమిత్ షా గారిని గౌరవనీయ హోం శాఖ మంత్రులు అమిత్ షా గారిని కలిసాం అనేక విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విషయాలు కూడా మీకు తెలియజేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ గురించి కానీ పోలవరం కానీ వాటితో చెప్పాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో నిర్భయ చట్టం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరూ మహిళల పట్ల జరుగుతున్న అన్యాయానికి ప్రతి ఒక్కరూ స్పందించడం జరిగింది ఆ విధంగానే ఆ రోజు నిర్భయ చట్టం వచ్చింది అదేవిధంగా మరి తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్కి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఎక్కడైనా సరే శిక్ష తొందరగా జరిగినట్లయితేనే కేసు విచారణ తొందరగా జరిగితే శిక్ష పడినట్లయితేనే భయం ఉంటుంది అలా అయితేనే ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది ఆడపడుచులు కూడా ఎక్కడైనా ఫ్రీగా తిరగాలి వాళ్ళకున్న అవకాశాలు బట్టి మరి వారు ముందుకు వెళ్ళాలి అంటే చట్టం వాళ్ళకి ధైర్యాన్ని చేకూర్చాలి ఆ విధంగా దిశ చట్టాన్ని మరి చేయడం జరిగింది అది దిశ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రంలో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా జరిగినాయి లా సెక్రటరీస్తో వాటన్నిటితో కూడా జరిగి మళ్ళీ మొన్ననే కొన్ని వారికి కేంద్రం అడిగిన క్వశ్చన్స్కి వారు ఆన్సర్ చేస్తూ మళ్ళీ చట్టాలను ఇక్కడికి పంపించడం జరిగింది కాబట్టి తొందరగా ఐపీసీ సిఆర్పిసిలో కొన్ని అమెండ్మెంట్స్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అతి తక్కువ టైంలో ఎంక్వైరీ కానీ అదేవిధంగా 21 డేస్లో శిక్ష పడే విధంగా చేయటం 14 డేస్లో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా విచారణ క్లియర్ అయ్యేలాగా కంప్లీట్ అయ్యేటప్పటికి 21 డేస్లో ఎవరైతే నిందితుడు ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా చేయాలి అంటే తప్పకుండా దిశ చట్టం అమలు జరగాలి దానివల్ల మనకి ఆ కేంద్రంలో ఇప్పుడు వరకు ఉన్నవన్నీ కూడా వెంటనే పరిశీలించి రాష్ట్రపతి గారి ఆమోదానికి పంపించినట్లయితే ఈ చట్టం ఫుల్ ప్రెజర్గా మరి చట్టం కావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని మరి హాస్పిటల్స్లో ప్రత్యేకంగా దిశ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్స్లో కూడా దిశకి దిశగా సెపరేట్ సెల్ పెట్టి ఆడవాళ్ళందరికీ వచ్చిన ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళకి వెంటనే వాళ్ళు వండి ఎంక్వైరీ చేసే విధంగా వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా చేయడం జరుగుతుంది అయితే ఇంప్లిమెంట్ చేయాలి అంటే న్యాయస్థానాల ద్వారా ఇంప్లిమెంట్ కావాలంటే తప్పకుండా చట్టం పాస్ అవ్వాల్సి ఉంది ఆ చట్టాన్ని పాస్ చేయించమని ఇది దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవను తీసుకున్నట్లయితే బహుశా అందరికీ తెలిసే ఉంటుంది మన వాట్సాప్లో అన్నింటిలో వచ్చింది దగ్గర దగ్గర 6 స్టేట్స్ అందరూ కూడా దిశ చట్టం టైప్లోనే వాళ్ళు ఆళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రులు కూడా ఆలోచిస్తున్నట్టుగా మొన్ననే వార్తలు కూడా రావడం జరిగింది కాబట్టి ఇది మొత్తం మనకు ఈ ఆంధ్రప్రదేశ్ దిశ చట్టానికి అయినప్పటికీ కూడా ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ఇవన్నీ మార్పులు చేయడం వల్ల మహిళలకి మరింత రక్షణ చేకూరుతుంది వాళ్ళకి భద్రత చేకూరుతుంది ధైర్యంగా మహిళలు ఎక్కడికైనా వెళ్ళి చేయగల ధైర్యం వారికి మహిళలకు వస్తుంది కాబట్టి ఈ చట్టం చాలా ఇంపార్టెంట్ ఈ చట్టం మేము అడిగేది కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు కానీ ఒకవేళ ఇది చట్టాన్ని అమలు చేసి మాకు చట్ట రూపంలో ప్రెసిడెంట్ అసెంట్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తదుపరి భారతదేశం మొత్తానికి కూడా వచ్చే అవకాశం ఉంది అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేక తీసుకోవడం జరుగుతుంది మహిళల పట్ల మహిళలకి అమ్మఒడి కానీ లేకపోతే మొన్న పట్టాలు ఇచ్చారు 31 లక్షల పట్టాలు ఇచ్చినప్పుడు మహిళల పేరున ఇప్పటి వరకు గృహిణిలే కానీ ఎవరికీ గృహం లేదు అందరూ మరి అటువంటి దశలో 31 లక్షల మందికి ఎన్నో ప్రభుత్వాలు చేయలేనిది ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారి మీద 31 లక్షల మందికి పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి వచ్చింది అయినప్పటికీ వెనకాడలేదు చాలామంది సజ్జలకి భూములు ఇచ్చారు ఇండస్ట్రీస్కి భూములు ఇచ్చారు కానీ మా ముఖ్యమంత్రి గారు ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పేదల కోసం భూమిని లక్షలాది రూపాయలు
మినిమం 50 నుంచి 55 లక్షలు పెట్టి భూమి కొని పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి నభూతో నవశిత్ ఎప్పుడు ఇంకెవరు అలా చేయలేరేమో అనిపించే విధంగా ఆంధ్రరాష్ట్రంలో మహిళలకు అంత భద్రత ఇవ్వడం జరిగింది కాబట్టి మహిళల్ని ముందుకు వెళ్ళడానికి అన్ని నామినేటెడ్ పదవుల్లో 50% ఇవ్వడం జరిగింది అందుకోసమే ఈ రోజు పంచాయతీ ఎన్నికలు జరిగినా మహిళలందరూ ముందుకొచ్చి మరి జగన్ గారికే మా ఓటు అనే విధంగా మరి ఇంచుమించుగా 95% పంచాయతీలు వచ్చే విధంగా 90-95% వచ్చే విధంగా మరి అందరూ ఆ విధంగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఎన్నికల్లో కూడా ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నప్పుడు 151 సీట్లు ఎంపీలు 23 మంది ఇచ్చి అత్యధిక మెజారిటీతో చరిత్రలో ఎప్పుడూ కూడా రాజకీయ చరిత్రలో లేనంత మెజారిటీని ఇచ్చి ఏ విధంగా గెలిపించారో అదే విధంగా మొన్న జరిగిన పంచాయతీల్లో కూడా అదే విధంగా ముఖ్యంగా మహిళల మద్దతు బాగా ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి మేము అమిత్ షా గారిని మహిళలందరూ మా ఎంపీలందరూ మా లీడర్ మిథున్ రెడ్డి గారు అందరూ కలిసి కోరడం జరిగింది సార్ వెంటనే మాకు ఈ దిశా చట్టాన్ని అప్రూవ్ చేసి పంపించండి ప్రెసిడెంట్ అసెంబ్లీకి పంపించండి అది వచ్చినట్లయితే మహిళలకి మరింత భద్రత వస్తుందని చెప్పి మహిళలుగా ప్రత్యేకంగా మేము వారిని కోరడం జరిగింది తప్పకుండా పరిశీలించి వెంటనే చేయించడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।